గురు ఆయుర్కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు ఆయుర్వేదం అంటే మందులు మాకులే, నాడి పట్టుకొని అన్నీ చెప్పేవాళ్లే. కానీ ఇప్పుడు కాలం మారింది, తరం మారింది, దాంతో ఆయుర్వేదం కూడా మారింది. ఇప్పుడు మారిన ఆయుర్వేదం అంటే ఓ ప్రయోగశాల, నిండైన హాస్పిటల్, ఓ ల్యాబొరేటరీ, ఓ అద్భుతమైన టెక్నాలజీ అంటే ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, ఐసీయూ ఎట్సెట్రా. ఇలా మాలిక్యూల్స్, డిజిటల్ మాలిక్యూల్స్, ఇంకా అంతకు మించి ప్రతినిత్యం ఆయుర్వేదం శాస్త్రీయమైనది, మార్పుకు లోనైనది అని, ఆధునికమైనదని, అత్యాధునికమైనదని తెలియజేసే ప్రతినిత్యం సరికొత్త వైద్య విషయాలతో, విప్లవాత్మక ధోరణితో మీ ముందుకు వచ్చే ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. సో డాక్టర్ గారు, ప్రజలు ఆయుర్వేదాన్ని పూర్వంలాగే ఉందని భావిస్తున్నారు, ఎందుచేత? అంటే మనకు చూపించే మీడియా కానివ్వండి, లేకపోతే మనం తెలుసుకునే విషయాలు కానివ్వండి, మాట్లాడే విషయాలు కానివ్వండి, అంటే అసలు ఆయుర్వేదం గురించి మనం ఇటీవల లాక్డౌన్ లో ఫస్ట్ టైం వాట్ ఈస్ ఆయుర్వేద అన్న విషయము చర్చకొచ్చింది. ప్రజలు ఆయుర్వేదం అంటే ఏమిటి, చిన్న పెద్ద అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు. అసలు ఆయుర్వేదంలో వైద్యులు ఎవరు, అసలు ఆయుర్వేద వైద్యం అంటే ఏంటి, ఇప్పుడు దాకా వచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి, నెట్ లో ఉన్న సమాచారం ఏంటి, యూట్యూబ్ లో ఏం సమాచారం వస్తుంది, జనాలు మొత్తం ఫిల్టర్ చేసేస్తారు. ఈ 2 సంవత్సరాలు నిజంగా ఒక రకంగా ఆయుర్వేదానికి అవేర్నెస్ రావడానికి నిజంగా 100 ఏళ్ల క్రితము ఉన్న అవేర్నెస్ ఎలా ఉండేదో అంతకు మించి ప్రజలు మొత్తం ఆయుర్వేదాన్ని ఆల్మోస్ట్ అల్పిండారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా కూడా ఏమిటి అంటే, ఇది కేవలము తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే తెలుసుకున్నారు, ఇంకా కూడా ప్రజల్లో ఆయుర్వేదం అంటే ఏదో పాతకాలం లాంటిది, ఆకులు అలాలు, ఇంకేముంది ఆయుర్వేదం అంటే ఆకులు తీసుకొచ్చేసి దంచి పసర్లు ఇచ్చేవాళ్లే కదా అని. అంటే మనకి ఏంటంటే, ఆయుర్వేదం అనేటటువంటి సినిమా అత్యాధునికంగా మారింది అనే విషయాన్ని మనం సినిమాల్లో చూపించట్లేదు. ముఖ్యంగా మనకు పూర్వం శంకరాభరణం కానివ్వండి, సప్తపది కానివ్వండి, ఇలాంటి సినిమాల్లో సాధారణంగా విశ్వనాథ్ కానివ్వండి, లేకపోతే మళ్ళీ ఆయన శిష్యుడైనటువంటి జంజాలు కానివ్వండి, ఆయుర్వేద వైద్యులను వాళ్ళ సినిమాల్లో చూపించేవాడు. ఒక రకంగా అది క్లాసికల్ ఆయుర్వేదం. ఇక భారతీయుడు సినిమా, తర్వాత 7 సెన్స్ సినిమా, ఇది నిజానికి చెప్పాలంటే 7 సెన్స్ సినిమా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అని చెప్పాలి. అది చాలా మంచి సినిమా, అద్భుతం. అంటే మధ్యయుగాల్లో ఉండేటటువంటి ఒక పల్లాజు బుద్ధిస్టిక్ మాంక్ అయిన తర్వాత సర్వసంగ పరిత్యాగి అయి ఆయుర్వేద శాస్త్రాన్ని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఈస్ట్ వైపు వెళ్ళిపోయారు, చైనా వెళ్ళిపోయారు, షావోలిన్ టెంపుల్ ని కట్టించింది అతనే. అట్నుంచి కంబోడియా, థాయిలాండ్, మలేషియా, చైనా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్, ఈ మొత్తం ఏషియాటిక్ కంట్రీస్ లో ఆ పల్లవ రాజును ఒక బుద్ధుని యొక్క అవతార పురుషునిగా కొలుస్తారు. అది సినిమా. నిజంగా చెప్పాలంటే నేను మాట్లాడుతున్న ప్రతి అంశానికి ఒక బంగారు సొబగులు అద్దినటువంటి సినిమా. ఎవరైనా ప్రేక్షకులు ఆ సినిమా చూడకపోతే ఒకసారి చూడొచ్చు, 7 సెన్స్. ఓకే, ఇంకా భారతీయ సినిమాలో ఒక పక్ష ఒక అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ తోని పుట్టినటువంటి అతన్ని కొడితే ఎలా ఉంటుంది అని చూపిస్తారు. అది కొంచెం అద్భుతం, ఆశ్చర్యానికి లూన్ చేసేటటువంటి, సంభ్రమాచర్యాలకు లూన్ చేసేటటువంటి ఒక అద్భుతం కనిపిస్తుంది. సో ఈ మాస్ మీడియాలో ప్రధానంగా, మాస్ మీడియా అంటే ఈరోజు సినిమా నాటకం కాదు, సాహిత్యం,
తులసీదళం గురించి యండమూరి వీరన్నాథ్ ఒక మిస్టిసిజం, అంటే మనం ఒక నమ్మశక్యం కానీ ఒక ఒక అంశాన్ని ప్రధానంగా ఒక పోస్ట్ లాంటి ఒక ఫీచర్ ను సృష్టించి రాశాడు. అప్పట్లో అది చదవాలంటే గడగడలాడిపోయాం మా తరం. సో అలాంటి సాహిత్యంలో కూడా, నవలా సాహిత్యంలో కూడా ఆయుర్వేదం గురించి లేదు. అసలు ఎవరు అసలు అట్లాంటి అటెంప్టే లేదు. ఇప్పుడు నవల చదివే వాళ్ళే లేదు తెలుగు సాహిత్యం అయిపోయింది. అది స్ట్రైట్ ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు నవలా సాహిత్యం ప్రధానంగా ఉండేది, టీవీ మాధ్యమం రానంతరం అక్కడా లేదు. దాంట్లో కూడా ఆయుర్వేదం వచ్చింది, మాస్ మీడియాలో కూడా ఆయుర్వేదం వచ్చింది. ఏదన్నా ఆ హీరో గారికి దెబ్బ తగిలిందంటే ఇంటూ అని ఒక అంబులెన్స్ లో తీసుకెళ్లిపోతారు, ఆపరేషన్ థియేటర్, మొహానికి మాస్క్, డాక్టర్, కథ, కార్తన అంతం డిజిటల్ యుగంలా కనిపిస్తూ ఉంటారు. లేదు, మేము నిజంగా చెప్పాలంటే మా 30 సంవత్సరాల్లో అతి భయంకరంగా ఎవరు టచ్ కూడా చేయలేని కేసులను అద్భుతంగా తగ్గించాం. ఒక ప్రముఖ దర్శకుడు నన్ను అడిగాడు, మహేష్ బాబు గారు అని నాతో పాటు ఒక 2-3 అవర్స్ కూర్చున్నారు. దాదాపు ఒక 20-30 పుస్తకాలకు సంబంధించిన సమాచారం తీసుకున్నాడు. ముఖ్యంగా అలాంటి ఒక ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని సినిమా తీద్దాం అనుకున్నాను, కానీ అది ఎప్పటికీ సాధ్యమవుతుందో తెలియదు. అట్లా ఒకవేళ వచ్చినట్లయితే అలాంటి వాటికి కథ కూడా నేను సమకూర్చాల్సి వస్తుంది. ఆ ప్రముఖ దర్శకుడు నేను పేరు చెప్పాను. ఓకే, నెక్స్ట్. ఒకసారి సూర్యదేవి రామ్మోహన్ రావు గారు 1994లో నా దగ్గర కూర్చున్నారు, ఒక ఆయుర్వేదంలో కథ రాద్దాము అని. ఫార్మసిటికల్ రంగం ఎలా దోచుకుంటుంది, ఎలా దోపిడీ గురి చేస్తుంది అని ఆయన ఒక్కడు నిజంగా చెప్పాలంటే నాతో డిస్కస్ చేసి వెళ్ళి ముక్తేశ్వరి పునరాగమనము అని ఒక నవల రాశారు. అందులో ఫస్ట్ టైం ఆయుర్వేదం గురించి కనిపిస్తుంది. సో ఈ రకంగా ప్రజలకు ఏంటంటే మాస్ మీడియాలో ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది కనిపించకపోవడం వల్ల ఆయుర్వేదము పాతకాలానికి సంబంధించింది, పురాతన కాలానికి సంబంధించింది, ఏమిటో ఒక ఋషి గురువు అలా నూరుతూ ఉంటారు, ఆకులు అలాలు నూరేసి ఇస్తారు, ఒక మిస్టిసిజంతో కూడినటువంటి విధంగానే మనం ఆయుర్వేదాన్ని చూసాం. కానీ వాస్తవానికి ఆయుర్వేద వైద్యం అట్లా లేదు. నేను ప్రధానంగా ఆర్కియాలజీ అంటే పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరచబడిన ఆర్టిఫాక్ట్స్, చరిత్ర, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ. సోషియాలజీ అంటే సమాజము, దాని యొక్క వికాసం, అంటే పరిపరి కాలాలు, రకరకాల కాలాల్లో దాని యొక్క పరిణామ క్రమం ఎలా ఉంది అనేది సామాజిక శాస్త్రం, సోషియాలజీ తెలియజేస్తుంది. ఆంథ్రోపాలజీ అంటే ఆంథ్రోపాలజీలో మళ్ళీ రెండు, కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఫిజికల్ ఆంథ్రోపాలజీ అంటే మనిషి యొక్క ఆనవాళ్లకు సంబంధించిన ఆర్టికల్స్. కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటే మనిషి కల్చర్ను తనతో పాటు ఎలా తీసుకొస్తున్నాడు, ఎలా అంటే మనకు ఈరోజు లిఖిత మాధ్యమికాలు వచ్చాయి కాబట్టి రాసి రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ చేయని కాలం నుంచి మనిషి కల్చర్ని ఎలా పట్టుకొస్తున్నాడు అనే అంశాలను కూడా నేను నా మిత్రుల ద్వారా నేను చాలా స్టడీ చేశాను. ఈ ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోవాలంటే అంత మామూలు విషయం కాదు. క్రీస్తు పూర్వం ఎలా జరిగిందో మనకి చూడలేదు. చూడని దాన్ని ఆధారాలతో సహా విషయాన్ని సంగ్రహించాం. దీనికోసం నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది, ఎన్నో వేల పుస్తకాలు చదవాల్సి వచ్చింది, ఆ పుస్తకాలకు సంబంధించిన నోట్స్ రాసుకోవాల్సి వచ్చింది, ప్రజలకు అర్థమయ్యే దిశలో అది రేడియో ప్రోగ్రాం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నేను వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఆయుర్వేదాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. ప్రపంచవ్యాప్తంగా నేను పాపులారిటీ సంపాదించుకున్నాను ఈ విషయంలో, వాళ్ళు చెప్పే విషయంలో, ఆయుర్వేదాన్ని అర్థం చేయించే విషయం. ఇప్పుడు ది మిడివెల్ హిందూ కెమిస్ట్రీ బై ప్రొఫెసర్ పిసి రే 1902 Part 1, Part 2 బ్రిటన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాశారు. ఆయన మామూలు మనిషి కాదు. రాయల్ ఏషియాటిక్ సొసైటీలో
కెమిస్ట్రీ డివిజన్ లో మెంబర్, రాయల్ ఏషియాటిక్ సొసైటీలో. ఆ రోజులో ప్రపంచంలో విజ్ఞానవంతులకు సంబంధించిన క్లబ్ అది. సార్ జగదీష్ చంద్రబోస్ గారు గురువు గారు. ఐరన్ అకాడమీ ఆఫ్ ఇండియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐరన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ రెండింటికి దాని ఫౌండర్. మన దేశంలో ఆధునిక యుగం మొదలవ్వడానికి దోహదం చేసిన ది బెంగాల్ కెమికల్ స్టార్ట్ చేసింది వారే. మాలిక్యూల్స్ ఎలా డిజైన్ చేయాలి ఆయుర్వేదంలో, ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించిన కెమిస్ట్రీ అది, ఏదో మన కోసం సంబంధించింది కాదు. మధ్యయుగాల కన్నా పూర్వం నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామక్రమం ఏమిటి, కెమిస్ట్రీ ఎలా ఉండేది, ఆయుర్వేద కెమిస్ట్రీ ఎలా ఉండేది అనే విషయాన్ని రెండు పుస్తకాలు రాశారు. మనకి ఎవరి సగటు భారతీయులకు ఆ విషయం తెలియదు. సో ఇవి ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాస్ మీడియాలో రాలేదు. అందుచేత ప్రజలు ఏంటంటే ఆకులు అలములు నూరు వేసేవాడే ఈజ్ ఈక్వల్ టు ఆయుర్వేద డాక్టర్ అన్న విషయం మాత్రమే ఉంది తప్ప అది ఒక శాస్త్రీయమైంది, దాని వెనుకాల ఎంతో శాస్త్రీయమైన విశ్లేషణ జరిగింది, ప్రయోగాలు జరిగాయి అన్న విషయం ఎవరికి తెలియదు. ఏమిటో అలా వస్తున్నాయి, అలా పట్టుకొచ్చారు, ఇస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా ఏంటి అంటే ఓ నమ్మకానికి సంబంధించింది, అన్ని ప్రయత్నించాయి కూడా ఒకసారి ప్రయత్నించాలి అనే దృక్పథంలోనే ఉన్నాను తప్ప ఓ సరైన లోతైన విశ్లేషణ లేదు. ఒక ముక్క ఇక్కడ ఏమైందంటే ఈ పుస్తకంలో, ఈ మిడివల్ హిందూ కెమిస్ట్రీ పిసిఎల్ఎస్ గారు రాసంలో ప్రిఫేజ్ వచ్చేసి 70 pages, దాంట్లో తక్షశిల కాలం నాటికే అంటే ఈ రోజు నుంచి 2600 సంవత్సరాల క్రితమే బీకర్లు, కొనికల్ ఫ్లాస్కులు దొరికాయి. దీన్నిబట్టి మనకి ఏమర్థం ఉంటుంది, బీకర్లు ఏంది, మంచినీళ్ళు తాగడానికి వాడుకుంటారా, బీకర్లు అయినా పుంతలు వాడుకుంటారు, చెంబులు వాడుకుంటారు మంచినీళ్ళు తాగడం. ప్రయోగశాలలో వాడేటటువంటి గాజు పరికరాలు దొరికిన ఆనవాళ్లను ఆయన అందులో మొత్తం పొందుపరిచి ఫోటోతో సహా పెట్టారు. ఐ వాజ్ షాక్డ్. నేను కాలేజీలోనే ఆ పుస్తకం చదివా, నేను ఆయుర్వేదం చదువుకునేటప్పుడు. సో నేను సాంప్రదాయ వైద్య కుటుంబంలో రావడం వల్ల, ఇట్లాంటి పుస్తక పరిజ్ఞానం ఉండడం వల్ల అసలు ఆయుర్వేదం అనేటటువంటిది శాస్త్రీయమైందే, ఇట్ వాజ్ నెగ్లెక్టెడ్ డ్యూ టు సమ్ రీజన్. ఆ రీజన్స్ ఏంటో నేను తెలుసుకున్నట్లయితే నేను పర్ఫెక్ట్ గా లైన్ లోకి వస్తాను అనుకున్నాను. ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయికి రావడానికి అది దోహదం చేస్తుంది. సో కాబట్టి ఆయుర్వేదం అనేటటువంటిది మాస్ మీడియాలో ప్రధానంగా అది ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ప్రజలు అనేటటువంటి వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ద ప్రజలు ఆయుర్వేదం విషయంలో డార్క్ లో ఉన్నారు, చీకటి కోణంలో ఉన్నారు. సో డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి చిలుకలూరు పేట నుంచి కాల్ చేశారు. హలో చెప్పండి, మీ పేరేంటి? హలో చెప్పండి, మీ పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అనయ్య చెప్పండి. సార్ నా పార్కిన్సన్ ఉంది సార్, నా వయసు 68 సంవత్సరాలు. ఓకే, పార్కిన్సన్ ఉందా? ఉందా. నా వయసు 68 సంవత్సరాలు, నేను 2008లో బైపాస్ చేయించుకున్నాను. ఓకే, అంటే మన ఆయుర్వేదిక్ లో క్యూర్ అవడానికి మెడిసిన్స్ ఉన్నాయా? క్యూర్ అవుతుంది. ఆయుర్వేదంలో పార్కిన్సన్కు మంచి మందులు ఉన్నాయి, కాకపోతే మనము ఇంగ్లీష్ మందులు వాడుతూ ఎప్పుడో లాస్ట్ స్టేజ్ లో వస్తాం. మీరు బిగినింగ్ స్టేజ్ లో కనుక వచ్చినట్లయితే మంచి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని పర్సనల్ గా వచ్చి కలవండి. ఆయుర్వేదిక 8-9 నెలలు వాడానండి, దీనికోసం వాడితే తగ్గల. అన్నయ్య నా మాట వినండి, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఇంతవరకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యం గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. అందరూ ఆయుర్వేద డాక్టర్లు ఒకటి కాదు, అన్ని సినిమాలు ఒకటి కాదు. అర్థమైందా? బాలకృష్ణ సినిమా వేరు, పవన్ కళ్యాణ్ సినిమా వేరు, రవితేజ సినిమా వేరు, కృష్ణ సినిమా వేరు, ఎన్టీఆర్ సినిమా వేరు, చిరంజీవి సినిమా వేరు, బన్నీ సినిమా వేరు, చెర్రీ సినిమా వేరు. అర్థమైందా? సో కాబట్టి
సినిమాల్లోనే ఇంత వెరైటీ ఉన్నప్పుడు ఆయుర్వేద వైద్యులో వెరైటీ ఉండదా చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ రిపోర్ట్ తీసుకుని ఒకసారి రండి. ఇక గురు ఆయుర్కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఆయుర్కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసర్కు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వగలరు. లేక పర్సనల్గా కలవాలంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో డాక్టర్ గారు, ఆయుర్వేదంలో మాలిక్యూల్స్ ఉన్నాయని అంటున్నారు, సో దీని అర్థం ఏంటి? మాలిక్యూల్స్ అంటే ఆయుర్వేదంలో నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను మాలిక్యూల్ అంటే. డగ్లస్ అనేటువంటి వాడు ఒక జర్మన్ శాస్త్రవేత్త ఈజిప్ట్ మమ్మీలపై పరిశోధన చేస్తూ ఉన్నాడు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందటి కాలం నాటి అప్పుడు ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు దొరికాయి మమ్మీస్తో పాటుగా. వాటిని తీస్తే అందులో సివేజ్ ఫార్మకాలజీ అని ఒక ఫార్మకాలజీ అంటే మందులు తయారు చేసే పుస్తకం దొరికింది. సివేజ్ ఫార్మకాలజీ అంటే జంతువుల యొక్క మలమూత్రాల చేత తయారు చేసేటటువంటి మందు ఔషధం అని అర్థం. అందులో నుంచి ఒక ఫార్ములా తీసాడు. ఆ ఫార్ములోని రహస్యం ఏంటంటే, నైలు నది ఒడ్డున దొరికేటటువంటి ఒండ్రు మట్టిని తెచ్చి ప్రయోగశాలలో ఉంచి దాంట్లో ఒక ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ని తీసి బూజు లాంటి పదార్థం వస్తుంది. కొద్ది రోజులైన తర్వాత ఆ బూజుని తీసి కంటి చుక్కలు తయారు చేసినట్లయితే కంజంక్టివైటిస్ అనేటటువంటిది అంటే కన్ను ఎర్రగా అవ్వడము అనేటటువంటి రోగం తగ్గుతుందని రాస్తుంది. ఆయన దాన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని 30,000 మెడ్ శాంపుల్స్ ను తీసి ప్రయోగశాలలో తయారు చేసి తీసి అందులో నుంచి పూజను తయారు చేసి ఏరియోమైసిన్ అనే డ్రగ్ ను కనిపెట్టాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, మాలిక్యూల్ అంటే అదొక మాలిక్యూలే కదా. ఎక్కడి నుంచి వచ్చింది మాలిక్యూల్? ఆకాశంలో వచ్చింది రాలే కదా, సివేజ్ ఫార్మకాలజీ నుంచి వచ్చింది. అట్లాగా ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో నుంచి ఎన్నో రకాలైనటువంటి ఔషధాలను తీసి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొత్త మాలిక్యూల్స్ అంటే ఔషధాల కల్పనకు సంబంధించిన అంశాలను మాలిక్యూల్స్ అంటారు. ఈయన ఎలా మాలిక్యూల్ తయారు చేశాడు? ఆయన ఏమి ఏ పెద్ద ఏదో ఆకాశంలోంచి వచ్చాడా? ది ఫస్ట్ యాంటీబయాటిక్ వాస్ ఏరియోమైసిన్. ఐఎమ్ టెలింగ్ టు ది పీపుల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు పట్టుకొచ్చాడు, ఏ తాత పట్టుకొచ్చాడు, ఏ ముత్తాత పట్టుకొచ్చాడు, అది ఆయుర్వేదంలో నుంచి వచ్చింది. ఇలాగా ఎన్నో అంశాలు అనేటటువంటిది ఇంగ్లీష్ వాళ్ళు ఆయుర్వేద వైద్యంలో నుంచి ఎత్తుకుపోయారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు హైపర్ టెన్షన్ కు అలోపతిలో కూడా మందులు లేవు. ది ఫస్ట్ టైం 16th or 17th century బిగినింగ్ జర్మన్స్ ఏం చేశారంటే సర్పగంధ వటి అనేటటువంటి మందు మాత్రమే ఇచ్చేవాళ్ళు బీపీకి. దాన్ని రిసర్పిన్ అని ఒక ఎక్స్ట్రాక్షన్ తీశారు. అందులో యాక్టివ్ మాలిక్యూల్ అంటారు. అంటే అందులో ఒక సర్పగంధాలో ఎన్నో మాలిక్యూల్స్ ఉంటాయి పనిచేసే, యాక్టివ్ మాలిక్యూల్స్ అంటారు పనిచేసే. అందులో నుంచి బాగా పనిచేసేదాన్ని తీసి రిసర్పిన్ అని తయారు చేస్తారు. ది ఫస్ట్ హైపర్ టెన్సివ్ డ్రగ్ ఆన్ ద వరల్డ్ ఇన్ ద వరల్డ్ అర్థమైందా? సో ఎక్కడి నుంచి వచ్చింది మాలిక్యూల్స్? ఇలాగా సర్పగంధ, ఇప్పటికీ సర్పగంధ వటి ఉంది. అద్భుతంగా పనిచేసేటటువంటి మాలిక్యూల్స్ యొక్క మాతృక ఎక్కడి నుంచి వస్తుంది? ఆయుర్వేద వైద్యం నుంచే వస్తుంది, రైట్? ఇంకోటి జింకు బైలోపా ఒక డ్రగ్, అది చైనా ఆయుర్వేదంలో నుంచి వచ్చింది జింకు బైలోపా. దానిపైన జర్మన్స్, ఫ్రెంచ్ డాక్టర్లు, వైద్యులు స్టడీ చేశారు. అది మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే పక్షవాత రోగులలో, పక్షవాతం వచ్చిన వాళ్ళలో ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి, తర్వాత మైక్రో సర్క్యులేషన్ పెరగడానికి, డెంగ్యూ ఫీవర్స్ వచ్చిన ప్లేట్లెట్ కౌంట్ పడిపోతే అది పెరగడానికి, ఇట్లా రకరకాలైనటువంటి ఏరియాలలో
సర్క్యులేషన్ పెరగడానికి, ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి చాలా రకాలుగా పనిచేసేటటువంటి వైడ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఒక డ్రగ్, హెర్బల్ డ్రగ్ ను వాళ్ళు డిజైన్ చేశారు. డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సో రాజు ఫ్రమ్ వైజాగ్. రాజు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్తే అండి. చెప్పండి రాజు గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అదే గతంలో ఇప్పుడు పూర్వం ఉన్న ఎక్స్టేవి ఎయిడ్స్ అన్నది పూర్వం ఎండు జబ్బు సవాయి జబ్బు అనేది అది ఇది ఒకటేనా సార్? అసలు ఏంటి అప్పుల్లో మందులు ఉండయా లేవా సార్ అప్పుల్లో గతంలో? సవాయి జబ్బు హెచ్ఐవి రెండు ఒకటే అండి. ముఖ్యంగా ఇంద్రుడు ఉన్నాడు కదా, ఇంద్రుడు కూడా ఎంతో మంది అప్సరతులతో గడిపేవాడు. ఇంద్రుడికి కూడా ఇట్లాంటి రోగం వచ్చింది. ఇంద్రుడు కూడా రోగాలు వచ్చాయి. మనకి వేదాల్లో కూడా వర్ణన ఉంది ఇంద్రుడికి ఏ రోగాలు వచ్చాయని. అర్థమైందా? ఆయన ఒక రకంగా సుఖపురుషుడు, ఒక రకంగా విషయలోలుడు. ఆయన చెప్పాలంటే ఆయన రకరకాలైనటువంటి మందులతో తిరిగాడు, ఆయనకు కూడా ఇలాంటి రోగాలు వచ్చాయి. ఈ సవాయి రోగం అనేటటువంటిది నిజంగా ఎయిడ్స్ లాంటిదే మనం చెప్పుకోవచ్చు. కానీ మన భారతదేశంలో వచ్చిన చిక్కు ఏమిటంటే ఈ మోనోగ్రాఫ్స్ తయారు చేయలేదు. మోనోగ్రాఫ్స్ అంటే ఒక రోగము దాని యొక్క పుట్టుక, దాని యొక్క ఇతిహాసము ఎంత ప్రాచీన కాలం నుంచి ఉంది అనే విషయం పైన మన భారతీయులు ప్రధానంగా మోనోగ్రాఫ్స్ చేయలేదు. అట్లా మోనోగ్రాఫ్ చేస్తే ఒక్కసారి ఆయుర్వేద వైద్యం లైమ్ లైట్ లోకి వస్తుంది. నేను హెచ్ఐవిలో కూడా చాలా మందికి ఆయుర్వేద ఔషధాలు ఇచ్చి చూశాను, అవి పనిచేస్తున్నాయి. కానీ అవి బాగా పనిచేసేవి, మరింత ప్రయోజనకరంగా పనిచేసేవి అని చెప్పాలంటే డేటా ఎక్కువ కావాలి. కొంతమంది రోగులు ఉన్నారు ఆయుర్వేద వైద్యం చేసుకుని ఇప్పటికీ బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకు మించి విషయం పైన మాట్లాడాను, ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యులు ఎప్పుడు రెడీగా ఉంటారు మా పైన, వాళ్ళు ఇది చెప్తారులే అది చెప్తారులే మాట్లాడడానికి. కానీ వాళ్ళే అసలు చెప్పాలంటే ఏమిటంటే పాతకాలం నాటి బూజు పట్టిన మనుషులాగా వాళ్ళే ఉన్నారు. దే వర్ నాట్ అప్డేటింగ్, దే డోంట్ నో అబౌట్ దర్ సిస్టమ్ ప్రాపర్లీ. వాళ్ళకి ఏం జరిగింది నిన్న, మాలిక్యూల్స్ ఎట్లా తయారై ఏమీ తెలియదు. ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు వీళ్ళకి బుర్ర ఓపెన్ చేసి నెత్తిలో పోసేస్తారు, సప రాసేసుకుంటారు అంతే తప్ప ఆ డ్రగ్ ఇక్కడ నుంచి వచ్చింది, దాని వెనకాలన్న గొప్పతనం ఏంటి ఏమీ తెలియదు బ్రదర్. మంచి ప్రశ్న అడిగారు, ఐఎమ్ సో హ్యాపీ. మీరు గురించి ముందుకెళ్లే అవకాశం లేదు సార్? తమ వైద్యులు ఉన్నాయి, వైద్యం ఉంది, నేను చెప్తాను, మరొక సందర్భంలో మాట్లాడతాను. ఎందుకంటే కాలాతీతం అవుతుంది, ఇంకా రెండు మూడు ప్రశ్నలు నేను చెప్పాను. చెప్పిన తర్వాత మీరు నా పర్సనల్ నెంబర్ తీసుకొని మాట్లాడి నేను చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక గురు ఆయుర్కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఆయుర్కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసర్కు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వగలరు, లేక పర్సనల్గా కలవాలంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు. సో డాక్టర్ గారు, ఆయుర్వేదంలో ఇప్పటివరకు